నమస్తే, మీరు వింటున్నారు మోడర్న్ మహాభారతం ఎపిసోడ్ 5, సత్యవతీస్ లైఫ్ సీక్రెట్. లాస్ట్ ఎపిసోడ్లో హస్తినాపుర రాజ్యంకి ఉన్న కింగ్స్ అందరూ చనిపోతారు, ఒక్క భీష్ముడు తప్ప. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఇప్పుడు భీష్ముడికి తప్ప వేరే ఎవరికైనా ఆప్షన్ ఉందా హస్తినాపుర రాజ్యంకి కింగ్ అవ్వడానికి? లేదు కదా. సో సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చి అంటుందన్నమాట, భీష్మ, ఇప్పుడు నీకు ఇప్పుడైతే నీకు ఆప్షనే లేదు, నువ్వే రాజు అవ్వాలి అండ్ అంబిక అండ్ అంబాలికని పెళ్లి చేసుకో, ఫ్యూచర్ హస్తినాపుర్ని కాపాడు అని. లాస్ట్ ఎపిసోడ్లో అంత పెద్ద ఫైట్ జరిగింది కదా భీష్ముడికి అండ్ పరశురాముడికి. దాని తర్వాత మీకు నాకు అర్థమైపోయి ఉంటుంది, నో వే భీష్ముడు కన్విన్స్ అవుతాడు అండ్ పెళ్లి చేసుకుంటాడు అని. భీష్ముడు సత్యవతికి సేమ్ ఆన్సర్ చెప్తాడు, నో అమ్మా, సారీ, నేను చేసుకోను అని. అప్పుడు సత్యవతి భీష్ముడితో అంటుంది, సి, అసలు ప్రామిస్ వేసిందే నా వల్ల కదా, నేను మీ ఫాదర్ని పెళ్లి చేసుకోవడం కోసమని, నేనే స్వయంగా అడుగుతున్నాను, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అని. అయినా కూడా నో అని చెప్తారనమాట భీష్ముడు. ఇంకా వేరే ఆప్షన్ లేక హస్తినాపుర రాజ్యంని అండ్ హస్తినాపుర రాజ్యం ఫ్యూచర్ని కాపాడడం కోసం సత్యవతి తన లైఫ్ సీక్రెట్ చెప్తుందన్నమాట భీష్ముడికి. అదేంటంటే, సత్యవతి శాంతనుని మీట్ అవ్వక ముందు ఒక ముని ఆర్ రిషిని కలుస్తుందన్నమాట. వాళ్ళిద్దరికీ ఒక బాబు పుడతాడు, అది ఒక సపరేట్ స్టోరీ. అండ్ అతని పేరు వ్యాసుడు. వ్యాసుడిని కింగ్ చేయొచ్చు అనుకుంటుందన్నమాట సత్యవతి. భీష్ముడు హమ్మయ్య అనుకుంటాడు. దెన్ వ్యాసుని తీసుకొని వస్తారు హస్తినాపుర రాజ్యంకి. మ్యాటర్ ఏంటంటే, వ్యాసుడికి కూడా ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సత్యవతికి అదే చెప్తాడు. అప్పుడు ఇంకా సత్యవతి బాగా ఆలోచించి, సరే, హస్తినాపుర రాజ్యంకి ఫ్యూచర్ కింగ్స్ అవసరం, దానికోసం అంబిక అండ్ అంబాలికకి రాజకుమారులని ఇవ్వు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుందన్నమాట వ్యాసుడిని. అప్పుడు వ్యాసుడు తన తల్లి మాటకి నో చెప్పలేక సరే అంటాడు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, వ్యాసుడు చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటాడనమాట. అంటే ఫుల్ హెయిర్తో అండ్ లాంగ్ నెయిల్స్తో అడవిలో ఉన్నాడు కదా ఇన్ని రోజులు మునిలాగా, సో కొంచెం స్కేరీ ఉంటాడనమాట. అంబిక అండ్ అంబాలిక ఇద్దరు భయపడతారు వ్యాసుని చూసి. వ్యాసుడు ఎప్పుడైతే అంబిక దగ్గరికి వెళ్తాడో అంబిక భయంతో కళ్ళు మూసుకుని ఉంటుందన్నమాట. దానికి రిజల్ట్గా అంబికకి పుట్టే అబ్బాయికి కళ్ళుండవు అని చెప్తాడు వ్యాసుడు. అండ్ నెక్స్ట్ అంబాలిక దగ్గరికి వెళ్తాడు. అంబాలిక కళ్ళు మూసుకోదు, కాకపోతే చాలా వీక్ అయిపోతుంది వ్యాసుడిని చూసి భయంతో. సో అంబాలికకి పుట్టే పర్సన్ చాలా వీక్ ఉంటాడు ఫిజికల్లీ అని చెప్తాడనమాట వ్యాసుడు. కింగ్ అన్నాక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి ఒకరికి కళ్ళు ఉండవు అండ్ ఒకరు చాలా వీక్ ఉంటారని తెలిసి ఏమైనా వార్స్ జరిగితే ఎలా అని సత్యవతి భయపడతాయి అనమాట. అప్పుడు సత్యవతి నో 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 ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని అంబాలిక దగ్గరికి మళ్ళీ పంపిస్తుంది వ్యాసుడిని. వ్యాసుడు వస్తున్నాడని తెలిసి అంబాలిక తన ప్లేస్లో ఒక సర్వెంట్ అమ్మాయిని పెడుతుందనమాట. అంత భయపడుతుంది పాపం అంబాలిక. సర్వెంట్ అమ్మాయి వ్యాసుని చూసి భయపడదు, ఇన్ఫ్యాక్ట్ లవ్ చేస్తుంది. సో తనకు పుట్టే అబ్బాయి చాలా స్ట్రాంగ్ అండ్ తెలివి కూడా ఉంటుంది అని చెప్తాడనమాట వ్యాసుడు. ఇంకా సత్యవతి చాలా థ్యాంక్ఫుల్ ఉంటుందన్నమాట వ్యాసుడికి ఫ్యూచర్ హస్తినాపుర్ని కాపాడుతున్నందుకు. ఇంకా వ్యాసుడు అందరికీ బాయ్ బాయ్ చెప్పి సెలవు తీసుకొని అడవికి వెళ్ళిపోతాడనమాట. కట్ చేస్తే వ్యాసుడు చెప్పినట్టే అంబికకి ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతాడు అండ్ అంబాలికకి పాండు ఫిజికలీ వీక్ పర్సన్ పుడతాడు. అండ్ సర్వెంట్ అమ్మాయి ఉంది కదా, సర్వెంట్ అమ్మాయికి విధుర్ స్ట్రాంగ్ అండ్ తెలివి ఉన్న పర్సన్ పుడతాడనమాట. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు హస్తినాపుర రాజ్యంకి కింగ్ అయ్యే అర్హత ఉన్నవాళ్ళు కదా. తర్వాత ఏం జరుగుతుంది, సింహాసనం ఎవరిది తెలుసుకోవడానికి స్టే ట్యూన్. బాయ్ బాయ్.